गौरव मुख्यमंत्री गारु गिरिजन प्रांतान्नि एडाप्शन चेसुकुन्नट्टु लेक्क इदि ఈ రోజు ఎప్పుడు కనివిని ఎరిగిన రైతుల్లో ఒక ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమైన మంత్రులు అదే విధంగా మూడు జిల్లాల అధికారులు ఐటీడీఏ పిఓస్ డిఎండిహెచ్ఓస్ డిఈఓస్ డిఎస్ఓస్ పంచాయతీ ఆఫీసర్స్ అందరిని పెట్టి ఇక గిరిజన యొక్క హెల్త్ కాపాడాలన్న ముఖ్యమైన ఉద్దేశంతో గిరిజన మరణాలు మరణించకూడదు ఒక్క ప్రాణం కూడా పోవడం వీలేదని చెప్పేసి ఈరోజు సమీ సమావేశంలో నిర్ణయం జరిగింది మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఇటువంటి ఏ జబ్బులు రాకుండా నివారించాలన్న ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా ఇన్ టైంలో అంటే ఈ ఎపిడెమిక్ స్టార్ట్ అయిన సీజన్లో గతంలో ఏ ప్రభుత్వం పెట్టలేదు ఇలాగ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ జగనన్న గారు అదేవిధంగా మా హెల్త్ మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఇన్ టైంలో అంటే ఎపిడెమిక్ సీజన్ స్టార్ట్ అయిన టైంలో ఈ యొక్క మీటింగ్ పెట్టి ఎటువంటి వ్యాధులు రావడానికి వీల్లేదని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది అదేవిధంగా అధికారులకు కూడా అందరూ కూడా స్పందించి వాళ్ళు కూడాను ముందుకు రావడము అదేవిధంగా మా గిరిజన ప్రాంత ఆరోగ్యం అభివృద్ధి విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకున్నాం. మాకున్న అన్నీ బాగానే ఉంది. ఒకటే డుమ్మి కూడా పిహెచ్సి సిలబస్ చేరిపోయింది. అది కూడా ఇమీడియట్గా మంత్రి గారు సజెషన్ చేశారు. అదేవిధంగా కొత్తగా బూసిపుట్టు అదేవిధంగా పెదకోడపల్లి అదేవిధంగా గుమ్మకోట మరియు మన డుమ్మిగూడ మండలము గలుగుకి ఒక న్యూ పీసెస్ పెంచాలని చెప్పేసి మేము ప్రతిపాదించాం. తప్పకుండా చేస్తామని కూడా మంత్రివారులు హామీ ఇచ్చారు. మరి ఒకటి సికిల్ సెల్ ఎనిమియా గురించి చాలా ఎక్కువ డిస్కస్ చేసాము. దాని యొక్క ఈ పాయింట్ టెస్టింగ్ పాయింట్ పెట్టాలని రిక్వెస్ట్ చేసాము. తప్పకుండా అది చేస్తామని చెప్పారు మన మంత్రి వర్యులు. అన్ని విధాలుగా ఏ చెప్పినా చక్కగా స్పందించి అన్ని చేసి పెడతామని చెప్పిన మంత్రివర్యులు నిజంగా గొప్పవారు. గిరిజన ప్రజలు ప్రత్యేకమైన వారి యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించి వారి ఇంట్రెస్ట్తో ఈరోజు వచ్చి సమీక్ష చేయడం చాలా గొప్ప విషయమే భావిస్తున్నాను.